వెల్కమ్ బ్యాక్. వీఆర్కే డైట్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది, అలాగే వీఆర్కే డైట్ ని అనుమానిస్తున్న వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటుగా ఫోన్ లైన్ లో ఉన్నారు వైజాగ్ నుంచి శశి. శశి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏ శశి గారు, మీరు కూడా ఫాలో అవుతున్నారా దీన్ని? ఫాలో అవుతున్నానండి. నేను వీఆర్కే గారితో మాట్లాడాలండి. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. నమస్తే అండి. చెప్పమ్మా. నేను ఫాలో అవుతున్నాను సార్. నేను షుగర్ లెవెల్ కూడా చాలా బాగా తగ్గింది, టాబ్లెట్స్ కూడా పక్కన పెట్టేశాను. నేను మొదలు పెట్టింది 20 డేస్ చేశానండి. వెరీ గుడ్. హలో, ఎంత తగ్గారు? ఎస్ మీరు చెప్పేసేయండి శశి గారు. ఎంత తగ్గారు మీరు చెప్పండి. వెయిట్ నాకు 400 దాకా వెళ్ళిపోయానండి. ఇప్పుడు నేను ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుంటే 99 అండి. ఇప్పుడు అంతే నాకు. నేను ఫాలో అవుతున్నానండి. మీది డైట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ తప్పుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అర్థం కావట్లేదు. మీ డైరీ చాలా బాగా చెప్పారు. దేనికి మీరు చెప్పాలి? అర్థమవుతుంది. ఎందుకు అలా చెప్తున్నారు? మా కోసం చెప్తున్నారు. నేను తప్పని ఎందుకు అంటున్నారు అయితే అర్థం కావట్లేదు. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారండి, లక్ష్మీరాజ్యం గారు. లక్ష్మీరాజ్యం గారు, హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎస్ చెప్పండి లక్ష్మీరాజ్యం గారు. చెప్పమ్మా లక్ష్మీరాజ్యం గారు. నమస్తే చెప్పండి. నమస్కారం అండి సార్. నా పేరు లక్ష్మీరాజ్యం సార్. నేను మీతో మాట్లాడాను ఇంతకు ముందు కూడా. చెప్పమ్మా. 7 డేస్ చేస్తే నేను 7.2 తగ్గాను వెయిట్. లిక్విడ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఒక 20 డేస్. గుడ్ గుడ్ గుడ్. బాగా తేలిగ్గుందా మీకు? బాగుందండి. ఒక 20 డేస్ 2 మీల్ చేశాను సార్. అప్పుడు ఒక 5 కేజెస్ తగ్గాను. మధ్యలో ఒక 20 డేస్ గ్యాప్ వచ్చింది వేరే కారణాల వల్ల. మళ్ళీ 4 డేస్ నుంచి చేస్తున్నాను సార్. 21st నుంచి ఈ రోజు 4th డే కదా. 6 కేజెస్ తగ్గాను నేను వెయిట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో చేసాము, వాకింగ్ చేసాము. తేలిగ్గా ఉందా శరీరం? మీకు ఇబ్బందులు ఉన్నాయా? సార్ వాయిస్ రావట్లేదు సార్ మీది. ఎస్ వెరీ గుడ్. సో ఇలా మీలా కొన్ని కోట్ల మంది అమ్మా, వాళ్ళకి తెలియదులే అమ్మా. ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఎప్పుడన్నా మీటింగ్లో నా పక్క వచ్చి ఒక రసం కనుక ఒకరోజు కూర్చుంటే వాళ్ళకి అర్థమవుతుంది ప్రజల నాడు ఎలా ఉందో. ప్రజల నాడు వీళ్ళకి తెలియక ఏదో ఇంకా పేడకాళ్ళ పెద్దని చూస్తున్నారు. అదే మీరంతా ఇంతమంది ఉండి ఇప్పుడు మీరు గమనించారా, ఇప్పుడు ఇద్దరు కాలర్స్ చేసిన వాళ్ళు మాట్లాడారండి. డాక్టర్ ఫస్ట్ మీకు నమస్కారం సార్. నేను టీవీ ఛానల్ దీనికి వచ్చిన తర్వాత వరప్రసాద్ గారు కాదమ్మా, ఒక కాలర్ మాట్లాడే ముందు నేను డాక్టర్ గారు నమస్కారం పెట్టి చెప్పాలి కదా. ఒక్క రోజు చెప్తాను. డాక్టర్ గారు మీ నమస్కారం సార్. ఫస్ట్ టైం నేను టీవీ ఛానల్లో కూర్చున్నాక ఒక డాక్టర్ గారు 100% నిజంగా మాట్లాడటం అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడారు. మీరు చాలా జెన్యున్గా హార్ట్ఫుల్గా మాట్లాడారు సార్. మీకు ధన్యవాదాలు. మీలాంటి వారు ఉంటే మీరు వైద్యం దీనికే ఇదండి సార్. నిజంగా మీకు శిరసంచి నమస్కరించాలి సార్. ఎందుకంటే ఎటువంటి బయాస్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సార్. మీరు నన్ను నెగిటివ్ చెప్పిన పర్లేదు, ఐ యాక్సెప్ట్ యూ. ఊరిని అకారణంగా ఇందాక మాట్లాడిన వాళ్ళు చూసారా, ఆ ధ్వనించింది ఆ కంటలోనే ఒక కసి, ఆ కంటలోనే ఒక కసి, ఆ కసితో వస్తారు. లాజిక్ ఏమి ఉండదు దానికి. వాళ్ళ మీద జాలి పట్టడం తప్ప సమాజం ఏం చేయవసరం లేదు. వాళ్ళకి తెలియదేమో వాళ్ళు వైజాగ్లు అడిగితే చెప్తారు ఎంతమంది ఉన్నారు, 2000 మంది చేస్తున్నారు. మా వైజాగ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఆ తగ్గిన వాళ్ళందరూ అడిగితే చెప్తారు. ఇంకోటి ఉంది డాక్టర్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ పోతాయి అనుకున్నాను డాక్టర్ గారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ లాంటివన్నీ కానీ తమాషాగా ఆటోఇమ్యూన్ డిసీజెస్ పోతున్నాయండి. ఆటోఇమ్యూన్ పోతున్నాయి. ఇది నాకు కూడా అంటే చాలామంది సర్ప్రైజింగ్గా ఉంది. అది సమూహం అంటే ఎంత విధ్వంసం చేసుకొచ్చింది మనకి. హై మా హై గ్లైసిమిక్ ఇండెక్స్ మనకి ఫుడ్స్ అనేవి చాలా, మా గ్లూకోజ్ ఫుడ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు సమాజం మారాల్సిన అవసరం ఉంది సార్. మీలాగా కరెక్ట్గా మీరు వచ్చి చెప్తున్నారు కరెక్ట్గా, ఇలా రావాలి సార్. ఖచ్చితంగా రిలీజ్ చేసినాం. కొన్ని 100 మంది 1000 మంది డాక్టర్లు సార్ నాతో వ్యక్తిగా టచ్ ఉన్నారు. విడియోస్ నుంచి కనీసం 100 మంది పైన డాక్టర్లు, లీడింగ్ డాక్టర్లు టచ్ ఉన్నారు. అంటే ప్రతి ఫైండింగ్ని రికార్డ్ చేయగలిగితే మీకు అందులో ఆల్రెడీ మీరు గ్రూప్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి అంటే ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ గుడ్ ఎఫెక్ట్స్ ప్రతిదీ రిపోర్ట్స్ అందరూ మనం రికార్డ్స్ పెట్టుకోగలిగితే దాన్ని మనం వీ కెన్ పబ్లిష్. మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి గర్వంగా పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ ఆ పబ్లికేషన్ ఉంటే డెఫినెట్గా దీనికి వ్యాలిడేషన్, ప్రపంచం మన ఫాలో అవుతారు. ఇంకో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, కుమార్ గారు. కుమార్ గారు నమస్కారం అండి. కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు చెప్పాల్సింది చెప్పేసేయండి.
ఓకే అండి, గుడ్ ఈవినింగ్ సార్ ఆల్. నేను ఒకటే అడుగుతున్నానండి, డాక్టర్ గారు చెప్పారు మన విఆర్కే గారిని, విఆర్కే గారిని అడుగుతున్నారు డాక్టర్ గారు ఏమంటే ఒకటి సిస్టమ్ పెట్టుకోవాలి, ఎంత మందికి బాగుపడ్డారు ఎంత మందికి బాగుపడలే అది అడుగుతున్నారు కదండి. ఇంతవరకు ఎవరైనా విఆర్కే గారిని ఫాలోఅప్ చేస్తే ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఆయనకి ఏమైనా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని, మనకేమైనా మీడియాలో అయినా ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చాయా? టిల్ టుడే అకార్డింగ్ మీ, నేను రోజు చేస్తే పేపర్ చదువుతాను, టీవీ చూస్తాను, నా ఛానల్ చూస్తాను, ఆయన చెప్తున్నాడు ఏది మంచి ఏది షుగర్ తగ్గుతుంది అది అని చెప్పి. టిల్ టుడే హీ సెడ్ జస్ట్ నో విఆర్కే సెండ్ దట్, ఆయన ఏమన్నారంటే 30,000 మంది అన్నారు, 30,000 కాదు అని చెప్పింది అబద్ధం అనుకున్నాం, 10,000 మంది అనుకున్నాం. 10,000 మంది చేసి ఉంటారు, వారిలో ఒక్కరైనా కానీ ఈయన చెప్పింది చేసింది వల్ల మా నాన్న చనిపోయిండు, మా అమ్మకి షుగర్ పెరిగింది, మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది, అలా ఎవరు చెప్పలేదు సార్. వెన్ పీపుల్ ఆర్ గివెన్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ మిస్టర్ విఆర్కే, సంథింగ్ సెయింగ్ దట్ హి ఇఫ్ యూజింగ్ దిస్ వాట్ హీ సెడ్ విఆర్, మేము ఏదైతే చేశామో దాని వల్ల నాకు ప్రాబ్లం అయిందంటే, దెన్ హీ హాస్ టు రిక్వైర్ డూయింగ్ ద పాలసీస్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. డాక్టర్ యూఆర్ రైట్, ఆల్వేస్ డాక్టర్ ఇస్ రైట్, ఐఎమ్ నాట్ డినైయింగ్ విఆర్కే ఇస్ 100% రైట్ ఆర్ రాంగ్. విఆర్కే ఇస్ నాట్ రిక్వైర్డ్ టు డూ, హీ సెడ్ ఐ హావ్ డన్ దిస్ ఫర్ మై ఫాదర్, ఇట్ ఈస్ హ్యాపెన్ మై ఫాదర్, మంచిగా అయింది, మీరు చేసుకుంటే మీకు మంచిగా అవుతుంది అన్నారు. మీరు చేసుకున్న తర్వాత చాలా మందికి మంచి అయిందేమో, మంచి కాకపోతే మన దేశంలో ఫస్ట్ పేపర్లో న్యూస్లలో పితదీరిక వస్తుంది. ఈ రోజు దాకా చూడలే నేను విఆర్కే అనే మనిషి ఇది చెప్పాడు ఇది వాడాను, నాకు కిడ్నీలు పాడైపోయాయి, మా అమ్మకి షుగర్ పెరిగిపోయింది, లేకుంటే మా ఆయనకి ఏడ్స్ వచ్చింది, అట్లాంటి ఏం రోగాలు రాలేదు సార్ ఇంతవరకు వారికి. ఆయన చెప్పింది తప్పయి ఉంటే వాడి ఉంటారు. ఇప్పుడు మన దేశంలో ఏంది, బొర్ర తగ్గటం ముఖ్యం సార్, బొర్ర ప్రతి ఒక్కరికి బొర్ర ప్రాబ్లం, అది తగ్గడానికి ఎవరు ఏది చెప్పినా చేస్తారన్నమాట. అది చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, అరే ఫలాని మనిషి చెప్పాడు బాబు అది వాడినందుకే నాకు ఇంత అయిందని పీపుల్ టీవీలో చెప్పుకుంటాడు. వచ్చి మంచి అయినప్పుడు ఎవరు చెప్పుకోలేకపోతున్నారేమో, ఆయన చేసింది నేను ఎంత చెప్తున్నాను కదండి. ఈ రోజు దాకా కంప్లైంట్ రాలంటే ఈజ్ ద రైట్, ఈజ్ 100% రైట్. కీ టు డైట్ వీ నో, ఆల్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్స్ నో. నౌ డేస్ నేను చెప్తున్నానండి, ఐఎమ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ, నాట్ ఇన్ 1 or 2 పీపుల్ ఫాలోయింగ్ విఆర్కే ఆర్ సంథింగ్, దే ఆర్ కీపింగ్ బోత్ కీటో అండ్ విఆర్కే. వాట్ ఓవర్ హీ సేస్, కీటో ఇస్ దేర్ 90% మ్యాచింగ్ పీపుల్, ఆల్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. Yes, yes, thank you Kumar గారు. ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రవిశంకర్ గారు. రవిశంకర్ గారు హలో. హలో రవిశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు విఆర్కే డైట్ ని ఫాలో అవుతున్నారా? హలో, yes రవిశంకర్ గారు. యా, గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ అండి అందరికి. yes చెప్పండి. ఐ జస్ట్ వాంట్ టు కన్వే టు ఎవ్రీబడి హూ ఇస్ యాక్చువల్లీ వాచింగ్ దట్ ప్రోగ్రామ్, విఆర్కే గారు చెప్పింది కరెక్టే, దట్ the whole problem with the whole the modern medicine is totally truncated anamata. And if you can follow Dr. B.M. Hegde from Chennai, he has been doing a lot of research on this diabetes and all stuff, and he was a dean for Manipal Medical University also. Okay, and the fact of the matter is these medicines are actually totally crap. They don't do any good for anybody. And the fact is, you can actually control these things by proper diet and proper lifestyle. You don't need any medications. That's the fact. And Dr. Gachepar Pakana Gushnathana, that he has to validate all these patients who has been treated properly. Ajosa cheste ఇలాంటి వాటెవర్ ద అలిగేషన్స్ ఏమైనా వస్తున్నాయో అవన్నీ ఏం రావు, అది మనం ఎప్పుడు చేయము, మనం అలాగే చేస్తూ ఉండిపోతాం అనమాట. సో దట్ వాలిడేషన్ హ్యాస్ టు బి డన్, టైం కన్జ్యూమింగ్ కానీ వి హ్యావ్ టు డూ ఇట్. ఎస్, థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మనకు వచ్చినటువంటి కాలర్స్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది, కాకపోతే లాంగ్ రన్లో ఏం చేయాలి, ఎలా మానిటర్ చేయాలి, విఆర్కే గారు ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టుగా మానిటర్ చేయాలి, కంటిన్యూస్గా డాక్టర్స్తో చెకప్స్ కూడా చేయించుకోవాలి, ఎక్కడైనా ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది అంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. మరో వెల్కమ్ బ్యాక్. కీటో డైట్ ని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది, అలాగే అనుమానాలు, అపోహలు, ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటుగా ఫోన్ లైన్లో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు. దశరథ రామారెడ్డి గారు, మీరు ఆల్మోస్ట్ అన్ని రకాల డైట్స్ ని ఫాలో అవుతూ వస్తున్నారు, కీటో డైట్, ఆట్కిన్సన్స్ డైట్,
వేగన్ డైట్ ఇలాంటి డైట్స్ అన్నింటిని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి విఆర్కే డైట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, స్టడీ చేస్తున్నారు. ఎస్, విఆర్కే డైట్ మీద ఉన్నటువంటి కూడా రెండు మూడు సార్లు వేరమాచనేని గారి డిస్కషన్ లో పాల్గొనడం జరిగింది. ఇట్స్ వేరమాచనేని డైట్ అంటారు కానీ దాన్ని నేను కీటో డైట్ ని ఆయన వేరమాచనేని డైట్ పెట్టారు. వేరమాచనేని గారి డైట్ ఫాలో అయ్యే చాలా మంది నాతో కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెయిట్ మానేసిన వెంటనే ఈ దాన్ని ఏమంటారు మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నారా లేకపోతే అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే ఇప్పుడు ఇదే విషయం గురించి మా నెఫ్రాలజిస్ట్ తో అందరితో కూడా మాట్లాడడం జరిగిందండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నెఫ్రాలజీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ కీటో డైట్ ఫామ్ చేస్తే వాడు ఫర్దర్ గా కిడ్నీ డిటోరేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో అంటే మనకి ఇంతవరకు ఈ ఫీడ్బ్యాక్ అంటే ఈ మధ్య స్టార్ట్ చేశారు వీరవాచరణ గారు, ఇంకొక 3-4 మంత్స్ అయితే తప్ప మన ది ఫుల్ ప్రూఫ్ చెప్పలేమండి. బట్ ఆల్ సడన్ దాన్ని వాళ్ళు ఎంత క్లెయిమ్ చేసినా కూడా ఇది నథింగ్ బట్ కీటో డైట్. కీటో డైట్ స్టార్ట్ చేసినంత కాలం ఇది బాగానే ఉన్నంత కాలం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే మరలా మనం కీటో డైట్ మానేసామో తర్వాత మళ్ళా పేషెంట్ వెయిట్ గెయిన్ చేయడం డెఫినెట్ గా వస్తుందండి, అందులో డౌట్ లేదండి. ఎస్, అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైనా మాకు వెయిట్ అప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ మేము వెయిట్ గెయిన్ అయినాము అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్ గా ఉన్నారండి. నేనే ఎగ్జాంపుల్ కదా, నేనే చెప్తాను కదా, నేను వీరమాచరణ డైట్ కాదు బట్ ఐ ఫాలోడ్ ద కీటో డైట్ అండ్ జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టెస్ట్ అన్నమాట అండి. సో దాన్ని రీబౌండ్ ఫినామిన అంటామండి మనం. ఎస్, సో మరి విఆర్కే గారు ఏమంటారో విందాం. విఆర్కే గారు, ఇప్పుడు దశరథ రామారెడ్డి గారు ఒక మాట చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎన్ని రోజులైతే కంట్రోల్డ్ గా ఉండి మీ విఆర్కే డైట్ మీరు సూచించిన దాన్ని షెడ్యూల్ ని ఫాలో అవుతూ వస్తుంటారో అప్పటిదాకా బానే ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత దే గెయిన్ వెయిట్ అంటున్నారు, నిజమే అంటారా మీరు? ఆయన చేసిన డైట్లకి అవుతుంది. ఫస్ట్ దశరథ రామారెడ్డి గారు మీకు మనస్ఫూర్తి అభినందన సార్, నమస్కారం సార్. ఫస్ట్ మీకు క్లారిఫై చేయాల్సిన విషయాలు, మీరు చెప్పినట్టు ఇది కీటో డైట్ అంటే ట్రాయ్ సినిమా ఉందండి, బాహుబలి ఉంది. ట్రాయ్ సినిమాలోనూ కిరీటాలు, గదలు, విల్లంబులు అన్నీ ఉన్నాయి, బాహుబలిలో ఉన్నాయి. రెండు ఒకటేనండి, వేరువేరండి. మీరు చెప్పేది ఇది ఒకటి కాదు, ఆ కాన్సెప్ట్ ఇది ఒకటి కాదు. నిజాన్ని నేను చదవలేదు బట్ నేను వీరమాచనేని పెట్టలేదండి, గుర్తుపెట్టుకుని. నేనేం పెట్టలా, టీవీ వాళ్ళు అట్ట పిలవటం మొదలుపెట్టారు, నాకు అసలు తెలియదు. నేను ఎప్పుడు నా ఇంటి పేరు కూడా చెప్పలా, వాళ్లే పిలవటం మొదలుపెట్టారు. ఫస్ట్ పాయింట్. రెండోది మీరు అన్నారు చూసారా, వచ్చిన చదివేనండి మీతో, మీరు ఏదోదో చేస్తారు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే చిక్కు వస్తుందండి. ఇప్పుడు నా ప్రోగ్రామ్ చేసిన డాక్టర్లు, నాన్ డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్లు ఏమనేవాళ్ళు అంటే వాళ్ళు తప్పులు చేస్తూ ఉండేవాళ్ళు, నాన్ డాక్టర్లు కళ్ళు మూసుకుని బాగా మంచి చేసేవాళ్ళు. మీతోనే ఉండే ఆయన తెలుసు, ఫేమస్ కార్డియాలజిస్ట్ వెంకటరమణ గారు, డాక్టర్ మాధవ్ గారు చేశారు. మాధవ్ గారు 25 కిలోలు తగ్గారు, ఆయన 13 కిలోలు తగ్గారు. మొదట్లో పొరపాట్లు చేసేవాళ్ళు, పొరపాటు చేశారు అనేవాళ్ళు అసలు మనం డాక్టర్ అవ్వటం వలన సమస్య వచ్చిందండి. మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండటం వలన మనం తప్పులు చేస్తున్నాం. ఏమీ లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని చెప్పింది తింటే ఖచ్చితంగా తగ్గుతామని అలా చేస్తే తగ్గారండి. టూ మచ్ నాలెడ్జ్ ఆల్సో స్పాయిల్స్ అండి. మనం 10 మంది కుక్కలు కూర్చుని ఒక వంట వండితే ఖచ్చితంగా గబ్బులు వేసిపోతుందండి అది. అట్లానే మీరు ఈ కాన్సెప్ట్ నేను చెప్పిందని చెప్పినట్టు పాటించి డాక్టర్లను పెట్టి చేస్తే మీరు కీటోడని మీరు అంటున్నారు. నాకు యుఎస్ నుంచి కొన్ని వేల మంది చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇందులో నిష్ణాతుల్లో కల్లా నిష్ణాతులు, వాళ్ళ తాతలు, వాళ్ళెవరూ ఆ మాట చెప్పలేదండి. ఇది దగ్గరగా ఉంది, అన్నీ కీటో డైట్లే నేను గుర్తుపెట్టుకోండి. కీటోన్స్ నుంచి వచ్చే ప్రతిదీ కీటో జరిగేటట్టే, బట్ నాట్ ఆల్ ద డైట్స్ ఆర్ సేమ్. వైజాగ్లో పివి సత్యనారాయణ గారు చెప్పేది కూడా కీటో డైటే, ఆయన చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు, కంప్లీట్గా వేరు. ఈ స్టైల్ తేడా, మీరు చెప్పే ఫారెన్లో చెప్పేది వేరు, నేను చెప్పేది వేరండి. ఇవన్నీ సినిమాలు తేడా, కాన్సెప్ట్ ఒకటే. సరే అది పక్కన పెట్టండి. ఫస్ట్ పాయింట్, మీరు గెయిన్ అవుతున్నారని మీరు అంటున్నారు. నేను 80% నా విధానంలో గెయిన్ అవడానికి అవకాశం లేదండి. ఇప్పటివరకు మీరు చెప్పిన విధానాలన్నీ ఫెయిల్ అవ్వడానికి ఈ ఒక్క విధానమే విదేశాల్లో కూడా, ఈ దేశంలో కాదండి, ఎంతో ప్రాచుర్యం పొందిన యుఎస్ లాంటి దేశాల్లో కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఇదే. 10 నెలల నుంచి చేసిన వాళ్ళు ఏమి ఇంత కూడా తగ్గకుండా కొన్ని వేల మంది ఉన్నారు. ఇదే ఆ కాన్సెప్ట్ గొప్పదండి. బహుశా మీరు ఇంకా స్టడీ చేసి ఉంటారు సార్ దీన్ని, ఖచ్చితంగా దీని ఇంకా సైన్స్ ఉందండి. ఎందుకు ఈ డైట్లో నిలబడతారు వెయిట్ అనే దానికి ఒక పకడ్బందీ సైన్స్ ఉందండి. ఈ ఒక్క ప్రోగ్రాంలోనే మన బిఎంఆర్ కట్ అవ్వకుండా మనం తగ్గుతామండి. మిగిలిన అన్ని ప్రోగ్రాంలో మన బిఎంఆర్ కట్ అయ్యి మన కెపాసిటీ తగ్గి తగ్గుతాం. ఈ ఒక్క ప్రోగ్రాంలో మనం బిఎంఆర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి మనం పెరగటం చాలా కష్టమండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళా పెరిగినా ఇంతే, చిటికేసినట్టు అంతే.
ముప్పై కిలోలు తగ్గాలంటే జస్ట్ రెండు నెలలు అంతే దర్శాలి, మ్యాక్సిమం అంతే అయిపోతుంది ఫినిష్. కావాలంటే ఇంకా తక్కువ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందుకే ఇదంత ప్రాచుర్యం పొంది నేను అనుకుంటున్నాను డాక్టర్, మిమ్మల్ని విభేదించడం కాదు. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారండి తిరుపతి నుంచి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, నేను డాక్టర్ గారు మాట్లాడాలి. ఎస్ మాట్లాడండి. చాలా మంది నాకు సౌకర్యం లేదు, మా ఫ్రెండ్స్ దాదాపు పది మంది డాక్టర్ అంటే నేను డాక్టర్ కాని డాక్టర్ ఏమో బోస్. హలో, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, మీరు దాదాపు మా ఫ్రెండ్స్ పది మంది వాడారు, వీరమాచిన రామకృష్ణ గారి పది మందిలో పది మంది డాక్టర్ ఐఎఫ్టి ప్లాంట్ శ్రీనివాస్ భాస్కర్ అని. హలో చెప్పండి. వాళ్ళు అందరూ 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 అందరికీ టెస్ట్ అయింది, బిల్లలు మొత్తం ఆపేశారు, టెస్ట్ అయ్యారు, బిల్లలు మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము కూడా దానికే బాధ వస్తాం. ఇంకా హ్యాపీగా తీసుకోండి, మీరు తిరుపతి వచ్చే మేము చెప్తాం. ఇప్పుడు ఆడ కూర్చొనే డాక్టర్లు వాళ్ళు చదివిన చదువుకి ఏదో కోట్లు కోట్లు పెట్టి చదివి జనాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నారు వాళ్ళు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. తను వాడారు, మిగతా తన గ్రూప్ లో వాళ్ళందరూ వాడారంటున్నారు. ఇంకో కాలర్ ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి, అనంత్ నాగ్ గారు. నమస్తే అండి, నేను వీరమాచనేని గారితో మాట్లాడొచ్చా? ఎస్ ప్లీజ్ మాట్లాడండి. హలో, యా చెప్పండి అనంతరావు గారు, చెప్పండి. హలో చెప్పండి, చెప్పండి. నేను అనంతనాగ్ అండి, నేను వెస్ట్ బెంగాల్. చెప్పండి చెప్పండి, టీవీ తీసేస్తే చెప్పండి. హలో, ఆర్ యు గెటింగ్ మీ? ఎస్, వినిపిస్తోంది అనంత నాగ్ గారు, మీరు మాట్లాడండి, మీరు చెప్తూ ఉండండి. బట్ అప్పటి నుంచి కూడా నా వెయిట్ వెన్ ఐ వాస్ దేర్ ఇన్ అకాడమీ ఐ వాస్ 73 అండి. Once I step out from academy, I'm regularly doing exercise. But yes, after that, when I put up some weight, then weight baruva perigina tarvata, nenu rakarakala diets follow avadam modalu pettanandi. GM diet ani, keto diet ani, Atkins diet ani, different diets I have tried. But Ramakrishna gari diet nenu okkasari na friend naku link pampichara, nenu chusina tarvata nundi, it is not only me, nenu na wife idram follow avutunnamu, we both have reduced 10 kilos each andi. It's been just 2 months, not more than 2 months andi. It is the best diet. And ippudu memu oka vela maamulu regular food glucose nidani 15 days avvali iskovali anukunte mem yes just oka rakamaina guilty feeling vastundi, adi tinalana adi tinte manaku avasaram ani. Veeramachaneni gari cheppina diet kallu moosukoni just follow cheyali, because nenu nakeda koncham చదువుకున్న వాడిని అని చెప్పేసి నేను చెప్పట్లేదు, ఈవెన్ ఫర్ ద లే మ్యాన్ కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవచ్చండి. దిస్ ఇస్ మై ఒపీనియన్ రిగార్డింగ్ దిస్ ప్లాన్. అండ్ వీరమాచనేని గారు థ్యాంక్స్ అలాట్. Yes, thank you so much అనంత నాగ్ గారు. విఆర్ కే గారు మీ డైట్ కి ఒక ఫాలోవర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ తను చెప్తున్నారు. Yes, విఆర్ కే గారు.